హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది మరికొన్ని ఎపిసోడ్స్లో పూర్తవ్వబోతుందండి. అందుకు మీ స్పందన ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే సీరియల్ని పొడిగించాలా లేదా కొత్త సీరియల్ స్టార్ట్ చేయాలా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎపిసోడ్ నెంబర్ 38. ఇది కళ లేక నిజమా అని అర్థం కాక చూస్తూ ఉండిపోతుంది హరిత. హరిత మనసు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గుండెలు మొత్తం మెలిపెట్టి బాణాలు గుచ్చుతున్నట్లుగా ఉంది విరాజ్ మాటలతో. అంటే తన ప్రేమ నిజం కాదా? తనకు హరిత చూపించే ప్రేమ సరిపోలేదా అని ఏవేవో ప్రశ్నలు. వాటికి సమాధానాలు తన దగ్గర లేవు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇంట్లో చాలా ధైర్యంగా చెప్పి బయటకు వచ్చింది. ఎలా అయినా విరాజ్ని ప్రేమతో మార్చుకుని పెళ్లి చేసుకుంటాను అని చాలా నమ్మకంగా గర్వంగా చెప్పింది హరిత తన ఇంట్లో అమ్మా నాన్నలతో. ఇప్పుడు చూస్తే అసలు ప్రేమే లేదు అంటున్నాడు విరాజ్. ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? అసలు ఏమీ పాలుపోని పరిస్థితి హరితకు. అందుకే బాగా ఆలోచించింది. బాగా ఆలోచించి అలానే ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోయింది. తన మనసులో తిరుగుతున్న సుడిగుండాల హోరికి పక్కనే బాబు టాప్ లేచిపోయినట్లు ఏడుస్తున్నా తనకు వినబడటం కూడా లేదు. పనివాళ్ళు వచ్చి హరితను కదిపి బాబును చేతికి అందిస్తే తప్ప వాడి ఏడుపు తెలియనే లేదు హరితకు. అంతలా తన మెదడు మొద్దుబారిపోయింది. అప్పటికే వాడు గుక్క పెట్టి ఏడుస్తూ ఉండడంతో వాడికి పాలు పట్టి మెల్లగా నిద్రపుచ్చుతుంది. తన కోసమే ఆలోచిస్తూ నేను ఇంతలా కష్టపడుతున్నా, విరాజ్ అర్థం చేసుకోకుండా వెళ్ళిపోమంటే ఇంకా ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం? అయినా పెళ్లి బంధం మాట పక్కన పెడితే ప్రేమ బంధం కూడా వద్దు అని ఇంటి నుండి వెళ్ళిపోమన్న వ్యక్తికి నేను అసలు ఏమవుతానని ఇంట్లో ఉండాలి? ఏ బంధంతో నేనుండాలి? కోటి ఆశలతో ఉన్న మమకారం ఒక్కసారిగా కన్నీరు పెట్టిస్తుంటే నేనేం చేయాలి అంటూ దిక్కుతోచిన పరిస్థితుల్లో బాగా ఆలోచించుకుంటూ అలానే కూర్చుంది. ఇక చేసేదేమీ లేక నిర్ణయం తీసుకుని బాబుని ఒక చేతిలో పట్టుకుని వేరొక చేత్తో లగేజ్ తీసుకుని గది నుండి బయటకు వచ్చింది హరిత. విరాజ్ వంక కళ్ళ నిండా నీళ్లతో చూసిన విరాజ్లో ఏమీ చలనం లేదు. విరాజ్ తల్లి శ్వేత హరిత చేస్తున్న పనికి ఆశ్చర్యపోయింది. ఏమైంది హరిత, లగేజ్తో బయటకు వస్తున్నావు? ఎక్కడికైనా వెళ్తున్నావా అంటూ దగ్గరగా వచ్చి అడిగింది శ్వేత. ఏమీ సమాధానం చెప్పకుండా జాలిగా విరాజ్ వైపే చూసింది హరిత. విరాజ్ తనకి ఏమీ సంబంధం లేదు అన్నట్లు నిర్మోహమాటంగా మాట్లాడకుండా మౌనంగా నిల్చున్నాడు. నిన్నే అడుగుతున్నాను హరిత, ఎక్కడికైనా వెళ్తున్నావా? అయినా బాబు ఆరోగ్యం కూడా బాగాలేదు, ఇప్పుడు బయటకు వెళ్ళటం ఎందుకమ్మా అంటూ హరితను అడిగారు శ్వేత. ఇంకా హరిత విరాజ్ వైపే చూస్తూ ఉంది తప్ప ఏమీ సమాధానం చెప్పకపోవడంతో, నేను నిన్ను ప్రశ్న అడుగుతూ ఉంటే నువ్వేంటి రాజ్ వైపు చూస్తావు? ముందు సమాధానం చెప్పు. అసలు ఏం జరిగింది? మీ ఇద్దరికి ఏమైనా గొడవ జరిగిందా అంటూ అడిగారు శ్వేత. ఇద్దరి వంక మార్చి మార్చి చూస్తూ విరాజ్ వైపు బాధగానే చూస్తూ ఉప్పొంగి వస్తున్న కన్నీటిని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ, ఈ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతున్నాను అత్తయ్య అంటూ మెల్లగా తడబడుతున్న మాటలతో అయిష్టంగా ఇంకాస్త బాధగా చెప్పింది హరిత. ఆ మాట విన్న శ్వేత ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, ఏమంటున్నా హరిత, నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? మాట్లాడు హరిత అన్నారు శ్వేత గట్టిగా. తప్పదు అత్తయ్య, మీ కొడుకు అగ్రిమెంట్ అయిపోయింది, వెళ్ళిపో అని నిర్మోహమాటంగా చెప్పిన తరువాత ఇంకా ఏ మొహం పెట్టుకుని ఇంట్లో ఉండమంటారు అంటూ విరాజ్ వైపు చూసింది. ఏమంటున్నా హరిత, అసలు అగ్రిమెంట్ ఏంటి? నచ్చకపోవడం ఏంటి? రాజ్, అసలేం జరిగింది? నిజంగానే నువ్వు హరితను వెళ్ళిపోమని చెప్పావా అంటూ కోపంగా విరాజ్ వైపు తిరిగి అడిగారు శ్వేత. వద్దు అత్తయ్య, తనని ఏమీ అనొద్దు. జీవితానికి సరిపడా ప్రేమను, ఆ ప్రేమకు ప్రతిరూపాన్ని నాకు బహుమతిగా ఇచ్చారు కదా, ఇది చాలు. ఆయన్ని తలుచుకుంటూ జీవితాంతం సంతోషంగా బ్రతకటానికి దయచేసి నన్ను క్షమించండి అని ఆవిడ కాళ్ళకి నమస్కారం చేసి వెనక్కు తిరుగుతుంది హరిత.
మనసులో హరిత వెళ్ళిపోకుండా తనతోనే ఉంటే బాగుంటుంది అనిపిస్తున్నా. తను అంత పట్టుదలగా ఉందన్న కోపం విరాజ్ని హరితను వెళ్లకుండా ఆపనివ్వలేదు. ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రేమను చూపించినా, ఎన్ని ఇబ్బందులు పడినా విరాజ్ మనసులో శాశ్వత స్థానాన్ని సంపాదించలేకపోయాను అన్న బాధతో ఒక చేత్తో బాబుని, మరొక చేత్తో బ్యాగ్ని పట్టుకుని ఇంటి నుండి అడుగులు బయటకు వేయబోయింది హరిత. ఏంటి రాజిది, నువ్వు చేస్తున్న పని ఏమైనా పద్ధతిగా ఉందా? నిన్ను నమ్ముకుని వచ్చిన అమ్మాయిని ఇలా నడి సముద్రంలో ముంచుతావా? నీకోసం, కేవలం నీకోసం తన వారందరినీ కాదనుకుని పెళ్ళి కాకుండానే నీ బిడ్డకు తల్లి అవ్వటానికి నువ్వు పెట్టిన అగ్రిమెంట్లో గెలిచి నిన్ను పెళ్లి చేసుకోవాలి అని ఆశగా వచ్చిన అమ్మాయిని ఇలా ఏడిపిస్తూ ఇంటి బయటికి పంపిస్తావా అంటూ ఆవేశంగా అడిగారు శ్వేత. అగ్రిమెంట్ ప్రకారం తను నడుచుకోలేకపోయిందమ్మా. ఇక మీదట కూడా తను అగ్రిమెంట్లో చెప్పిన విధంగా నాతో ప్రేమగా ఉంటుంది అన్న నమ్మకం కూడా నాకు తగ్గిపోయింది. నాకన్నా మిగిలిన విషయాలకే తను చాలా ఇంపార్టెన్స్ ఇస్తోంది. అందుకే అటువంటి అమ్మాయి నాకు అవసరమే లేదు. బాధ్యత ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ లేని చోట ఇద్దరి మధ్య బంధం కూడా నిలబడదు. నా జీవితంలో ఎన్నో కోల్పోయాను, అందులో ఇది కూడా ఒకటి అని ఊరుకుంటాను అంటూ తెగేసి చెప్పాడు విరాజ్. ఇక ఆపురాజ్, ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి, ఆలోచించి పరిష్కరించుకోవాలి. అంతేకాని ఇలా అసందర్భంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల జీవితాలే తారుమారు అవుతాయి తెలుసా. నీకు సాక్షాత్తు ప్రేమే ఎదురుగా వచ్చి నిలబడినా అర్థం చేసుకునే అవకాశం ఇవ్వటం లేదు. నువ్వు అసలు నీకు ఆ ప్రేమ అర్థం కావటం లేదు కూడా, పిచ్చివాడిలా దూరంగా పారద్రోలాలి అనుకుంటున్నావు అన్నారు శ్వేత బాధ నిండిన కోపంతో విరాజ్ వైపు అసహనంగా చూస్తూ. అమ్మా ప్లీజ్, నన్ను మాటలతో మభ్యపెట్టాలని చూడకు. ఇంకా నేను తనపై పిచ్చి ప్రేమను పెంచుకుని పిచ్చివాడిలా బాధపడే కన్నా ఆదిలోనే ప్రేమ లేదు అని తెలుసుకుని, అసలు ప్రేమే నిజం కాదు అని గుర్తు చేసుకుని దూరం అవ్వటమే మేలు అన్నాడు విరాజ్. నీ బాధ నీదైనప్పుడు నేను ఏం చెప్పినా నీ తలకెక్కదు రాజ్. నిజం నిలకడి మీదే తెలియాలి తప్ప ఎవరో చెప్తే తెలియదు. అలాగే ప్రేమ కూడా నమ్మకం ద్వారా రావాలి తప్ప ఎవరూ రికమెండ్ చేస్తే రాదు. అందుకే తల్లిగా నేను నిన్ను శాసిస్తున్నాను. హరితను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోకుండా ఇంటికి తెస్తాను అన్న ఒప్పుకోవడానికి కారణం నీపై, నీ ప్రేమపై నాకున్న నమ్మకం మాత్రమే. కానీ ఆ నమ్మకాన్ని బలపరిచింది ఎవరో తెలుసా? హరిత. హరిత ఇంటికి వచ్చిన తరువాత నుండి నాకు తనపై నమ్మకం, అభిమానం ఏర్పడ్డాయి. తనే ఇంటికి కోడలు అని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. ఈ ఇంటి కోడలు ఈ ఇంట్లోనే ఉండాలి. అది ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా నాకు పర్వాలేదు. అలా కాకపోతే ఇంట్లో నుండి నేనే వెళ్ళిపోతానంటూ వార్నింగ్ ఇచ్చారు శ్వేత. శ్వేత అంత ఖరాఖండిగా చెప్పిన తరువాత ఆమె వైపు చూసి, ఏంటమ్మా ఇది, బ్లాక్మెయిల్ చేస్తున్నావా లేక హరితకు వత్తాసు పలుకుతున్నావా అన్నాడు విరాజ్ ఆవేశంగా. నువ్వు ఏమైనా అనుకో రాజ్, ఏ పేరైనా పెట్టుకో. హరిత లేని ఇంట్లో నేను కూడా ఉండను, ఉండలేను. తనతో పాటే నేను కూడా వెళ్ళిపోతున్నాను. మొండితనం, పట్టుదల నీకే కాదు నాకు ఉన్నాయి. మాటకి మనిషికి విలువ లేని చోట ఒప్పించాలి, నచ్చ చెప్పాలి అనుకోవడం కూడా పిచ్చితనమని అర్థమైంది. అందుకే నీ నిర్ణయం నువ్వు తీసుకుంటే నా నిర్ణయం నేను తీసుకున్నాను అంటూ ఇంకాస్త ఖరాఖండిగా చెప్పారు శ్వేత. అంటే ఏంటమ్మా, నీ దృష్టిలో హరితకున్న ప్రాముఖ్యత కూడా నాకు లేదా? అంటే నువ్వు కూడా నీ ప్రేమకు నన్ను దూరం చేస్తున్నావమ్మా అంటూ బాధగా అడిగాడు విరాజ్. నువ్వంటే ప్రేమ ఉంది కాబట్టే నీ ప్రేమ నీకు దూరం అవ్వకూడదు అని ప్రయత్నిస్తున్నాను రాజ్. అర్థం చేసుకుంటే నీ జీవితం కన్నుల పండగ అవుతుంది అని చెప్తున్నాను. కాదని దూరం చేస్తే జీవితాంతం బాధపడవలసి వస్తుంది అని నీకు హెచ్చరిస్తున్నాను రాజ్ అన్నారు శ్వేత కాస్త బాధగా. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావమ్మా? ఆమె కాళ్ళు పట్టుకుని నన్ను ప్రేమించు హరిత, నీ ప్రేమ లేకుండా బ్రతకలేను అని బ్రతిమలాడమంటావా? నువ్వు ఎలా చెప్తే అలా వింటాను. నువ్వు చూపించే కాస్త ప్రేమ చాలు, నీ కాళ్ళ దగ్గర కుక్కలా జీవితకాలం పడి ఉంటాను అని వేడుకోమంటావా అంటూ అర్థం లేని అపార్థాలతో అడ్డదిడ్డంగా మాట్లాడాడు విరాజ్.
అవసరం లేదు రాజ్. తన కాలు ఇంటి నుండి బయటపడేలోగా హరిత నువ్వు ఇక్కడే ఉండు అని ఒక్క మాట అను చాలు, తను ఖచ్చితంగా ఆగుతుంది. ఎందుకంటే తను నిన్ను అంతలా ప్రేమిస్తోంది కాబట్టి అంటూ ఆశగా అడిగింది శ్వేత. సరే నేను ఆగమన్నా తను ఆగదు. ఒకవేళ ఆగినా నాపై ప్రేమను చూపించలేదు, కావాలంటే నువ్వే చూడు. కానీ ఒక్క మాటమ్మా, ఇంకొన్ని రోజుల తరువాత అయినా తను నాపై ప్రేమ చూపించకపోతే మేమిద్దరం విడిపోవలసిన వాళ్ళమే. నీకోసం ఇప్పుడు ఆమెను లోపలికి అనుమతించినా ఎప్పటికైనా నా జీవితంలో నుంచి బయటకు వెళ్ళవలసిందే హరిత. తను ఏదో చేస్తుంది, నన్ను బాగా చూసుకుంటుంది, నాపై తన ప్రేమ మొత్తం చూపిస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు కదా, అది తప్పు అని నువ్వే తెలుసుకుంటావు అని కోపంగా వెళ్ళి ఆగు హరిత అన్నాడు విరాజ్. ఆ మాట వింటూనే ఎక్కడలేని సంతోషం తన మొహంలోకి వచ్చి చేరిందా అన్నట్టు నవ్వుతూ ప్రేమగా వెనక్కు తిరిగి చూసింది హరిత. నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఎక్కడే ఉండి నీ బిడ్డను చూసుకోవచ్చు అన్న విరాజ్ మాటలు అర్థం కాక అయోమయంగా చూస్తున్న హరితతో, ఈరోజు నుండి మనం ఒకే ఇంట్లో ఉంటాం, కానీ కలిసి కాదు, ఎవరికి వారుగా. ఎప్పటిలానే నువ్వు నీ బిడ్డతో పాటు నీ పనులు కూడా చూసుకుంటూ సంతోషంగా ఉండొచ్చు, అలాగే నేను నా పనులు నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయాడు విరాజ్. విరాజ్ మాటలు అర్థం కాక అసలు తను ఏం చేయాలో తెలియక అయోమయంలో పడింది హరిత. శ్వేత హరిత దగ్గరకు వెళ్ళి, వాడే ఇంట్లో ఉండమని చెప్పాడు కదా హరిత, నువ్వు ఇంకేం ఆలోచించకుండా లోపలికి రా అన్నారు. ఎలా రాను అత్తయ్య, తను ఏం మాట్లాడారో మీరు విన్నారు కదా, ఒక గెస్ట్లా, ఏ సంబంధం లేని ఒక మనిషిలా ఈ ఇంట్లో ఒక మూలపడి ఉండమంటున్నారు, అంతేనా నా ప్రేమకి ఉన్న విలువ? అసలు నన్ను నా ప్రేమని తను ఎందుకు అర్థం చేసుకోవట్లేదో తెలియటం లేదు అని జాలిగా అడుగుతున్న హరిత వైపు తన కళ్ళల్లోకి చూస్తూ, హరిత నీ ప్రేమను వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడు, అంతే తప్ప నీపై ప్రేమ లేక నిన్ను దూరం చేసుకోవాలి అనుకోవటం లేదు. నీ ప్రేమలో ఉన్న మాధుర్యం వాడికి అర్థమైన క్షణం ఖచ్చితంగా నీ మనసును కూడా అర్థం చేసుకుంటాడు. దయచేసి నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఇంట్లోకి రా అమ్మా అని హరిత చేతుల్లో ఉన్న బిడ్డను తీసుకుని బలవంతం చేయడంతో వేరే మార్గం లేక మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది హరిత. ఇదండి ఈరోజు ఎపిసోడ్. హరిత తీసుకున్న నిర్ణయం తనకు ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని హరితను నోటితో బయటకు వెళ్ళిపోమంటున్న విరాజ్, తన మనసులో మాత్రం హరిత కావాలి అనిపిస్తోంది. అసలు ఇంత మూర్ఖంగా విరాజ్ ఆలోచించడం వెనుక కారణమేంటి అనేది హరిత తెలుసుకోగలుగుతుందా? శ్వేత మళ్ళీ వాళ్ళిద్దరినీ ఒక్కటిగా చేసి మునుపటిలా సంతోషంగా ప్రేమగా ఉండేలా చూడగలుగుతుందా అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. లిజనర్స్, స్టోరీ ఎలా ఉంది? దీన్ని ఇంకా కంటిన్యూ చేద్దామా లేక మరొక 2-3 ఎపిసోడ్స్లో ఎండ్ చేసేద్దామా అనే మీ నిర్ణయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నివేదిత ఆదిత్య.